ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. ఇక్కడ రాయబడినటువంటి మాటలో మనం చదువుతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చెప్పండి అందరు ఈ మాట ఎప్పుడు చెల్లించాలంట? పై మాటలో ఉంది, ఎల్లప్పుడును. చెప్పండి, ఎవరికి చెల్లించాలి? దేవునికి. చెప్పండి, దేనిని బట్టి చెల్లించాలి? సమస్తమును గూర్చి. అంటే సమస్తం అంటే అర్థం ఏంటి? మన జీవితాల్లో మనం ఏది అనుభవిస్తున్నామో, ఏది పొందుకుంటున్నామో, దేనిని బట్టి సంతోషిస్తున్నామో, దేది ఆధిక్యతగా భావిస్తున్నామో, వాటన్నిటిని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మాట గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే దేవునికి అదెంతైనా మహిమ, అదెంతైనా ఘనత, మనకి ఎంతో ఆశీర్వాదం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 19వ వచనం అంటాడు, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు, కీర్తించుచు, ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ పాటలు పాడండి, స్తుతులు చెల్లించండి, ఆరాధన చేయండి, ఒకరినొకరు కృతజ్ఞత భావాలు తెలుపుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఈ రీతిగా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని భక్తుడు సంఘానికి చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచు. మూడు మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, విశ్వాసమందు స్థిరపరచబడండి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించండి. మూడవది, ఆయన యందుండి నడుచుకొని. అందులో రెండవ మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. విస్తరించాలి. ఈ మాట అర్థం చేసుకోండి. ధనం సంపాదించుటలో విస్తరిస్తున్నాం, ఆస్తులు కూడగట్టుకోవడంలో విస్తరిస్తున్నాం, మన ఉద్యోగ విషయంలో, మన వ్యాపార విషయంలో చాలా విస్తరిస్తున్నాం, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాం, విస్తరిస్తున్నాం. ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాలం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా ఏం చేయాలట? విస్తరించాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాల్లోనికి మీరు చేర్చబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పరిశుద్ధ లేఖనాలను బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత చెల్లించడం మరలా చెప్తున్నాను, ఆశీర్వాదానికి ఒక మెట్టది. ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అంతగా మనం దీవించబడతాం. అడిగేవారిష్టమా ఇచ్చేవారిష్టమా అంటే ఇచ్చేవారి ఇష్టం కదండి. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకు ఎప్పుడు చూసినా తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఏం పొందుకెళ్దామా అని చూస్తూ ఉంటాడు, ఏది తీసుకెళ్దామా అని చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఈయన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినా